మెల్ల మెల్ల మహేశ్వర
రవాణా రంగానికి ప్రధానంగా అటు నిత్యావసర వస్తువులు చేరవేయటానికే కానివ్వండి, ఇతరత్ర వినియోగానికి సంబంధించేటటువంటి ఒక సరుకుల రవాణాకు, అట్లాగే సామాన్యుడు ప్రయాణించేటటువంటి ఒక వాహనం, అది టూ వీలరే కానీ, త్రీ వీలరే కానీ, ఫోర్ వీలరే కానీ, ఆర్టీసీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అన్నింటికీ వినియోగపడేది ఇంధనం, ఫ్యూయల్, పెట్రోల్ లాంటి ఇదిలని చెప్పక తప్పదు. ఇది ప్రతి సామాన్యుడు వినియోగించేటటువంటి ఒక ఇంధనం. ఈ ఇంధన పన్నుకు సంబంధించి 2014 వరకు వాస్తవంగా అప్పుడు క్రూడ్ ఆయిల్ ధర అంతర్జాతీయంగా దాదాపు 200 రూపాయల నుండి క్రమేపీ 100 రూపాయలు, 2014 కంటే పూర్వము ఎట్ ఎ టైమ్ ఇట్ వాస్ 200, క్రమేపీ 2014 వచ్చేవరకల్లా 100 రూపాయలకు బ్యారెల్కి వచ్చింది. ఈ 2014లో 100 రూపాయల బ్యారెల్కి వచ్చినటువంటి ఒక క్రూడ్ ఆయిల్ ధరను మనం అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేసేటటువంటి ఒక పన్నుల భారంతో, వ్యాట్ ఏదైతే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉందో ఆ పన్నుల భారంతో ఇవాళ పెట్రోల్పై 131 రూపాయలు ఉంది, అట్లాగే డీజిల్ పై ఏదైతే ఉందో 22.25, దాన్ని పరిగణలోకి తీసుకుంటే పెట్రోల్ 70 రూపాయల లీటర్ వినియోగదారుకు లభిస్తే డీజిల్ 60 రూపాయలు లభించింది. ఈ 4 సంవత్సరాల కాలంలో అక్కడ కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ స్థానే ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి రావడమే కానివ్వండి, ఇక్కడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ స్థానే టీఆర్ఎస్ పార్టీ అధికారానికి రావడమే కానివ్వండి, సామాన్యుడు వినియోగించేటటువంటి ఒక వాహనాలకు కావాల్సిన ఒక ఇంధన మరి తక్కువ ధరకు లభింపజేయాల్సినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉండగా దాన్ని కూడా ఒక ఆదాయ మార్గంగా ఎంచుకొని క్రూడ్ ఆయిల్ బ్యారెల్ రేట్ ఏదైతుందో 2014లో 100 రూపాయలు ఉన్నటువంటిది మన 2018కి 70 రూపాయలకు చేరుకుంది. అంటే మనం ఇవాళ రేట్ తీసుకున్నా కానీ ప్రతి బ్యారెల్ 30 రూపాయలు ఆనాటికి ఈనాడు వ్యత్యాసం ఉందని చెప్పాడు, తగ్గున్నది. కానీ అంటే 30 రూపాయలు ఏదైతే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర తగ్గిందో, అంటే ఆనాడు ఉన్నటువంటి ఒక పెట్రోల్ డీజిల్ రేట్ కంటే ఇది తగ్గాలి ఆ లెక్క ప్రకారం. సాధారణ 100 ఉన్నప్పుడు ఎంత ఉన్నదో, 100 ఉన్నప్పుడు ఉదాహరణకు పెట్రోల్ 70 రూపాయలు డీజిల్ 60 రూపాయలు ఉంటే ఆ లెక్కని వల్ల పెట్రోల్ 60 రూపాయలు డీజిల్ 50 రూపాయలు లభించాలి. అటువంటిది వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే పన్నుల భారం అధికం చేయడంతో ఆనాటి 22 రూపాయల పన్నుల భారం స్థానే 27 రూపాయలు చేయడమే కానీ, 31 రూపాయలు ఉన్నట్టు ఒక పన్నుల భారం స్థానే 35 రూపాయలు చేయడమే కానీ, అంటే దాదాపు ఆన్ ఆన్ యావరేజ్ పెట్రోల్పై కానీ డీజిల్పై కానీ 4 నుండి 5 రూపాయల వరకు వ్యాట్ ఈ వాల్యుయేటెడ్ ట్యాక్స్ అధికం చేయడం జరిగిందని చెప్పండి. దాని పర్యవసానం ఇలా 100 రూపాయల క్రూడ్ ఆయిల్ ధర 70 రూపాయలు తగ్గినప్పటికీ తగ్గవలసినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా పెట్రోల్ 85 రూపాయలు చేరుకోవడం లీటర్, డీజిల్ ఏదైతే ఉందో 78, 79, 80 రూపాయలు చేరుకుందని చెప్పండి. ఇప్పుడు మన జగిత్యాల తీసుకుంటే 79 రూపాయలు నడుస్తుంది ఇక్కడ డీజిల్ లీటర్ పెట్రోల్ ధర. అంటే ఇది ప్రతి మనం వాహనదారులనే కాకుండా మనం కొనే ప్రతి సరుకు కూడా ఏదైతే ఉందో దీని మూలంగా ధర అధికమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ సామాన్య ప్రజానీకంపై అధికంగా మరి భారం పడే విధంగా ఏదైతే పన్నుల భారం వేసి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి కారణం కావడం దొరుకుతుందో దానికి నిరసనగా రేపు సోమవారం నాడు 10th September ఇవాళ బంద్ అఖిల అంటే జాతీయ స్థాయిలో ఇది జాతీయ స్థాయిలో భారత్ బంద్, కనీసం దీంతోనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చలనం వచ్చి ఈ పెంచిన పన్నుల భారం తగ్గించి కనీసం 2014 నాటి ధరలకైనా రోల్ బ్యాక్ చేస్తారనేటువంటి ఒక ఆశాభావంతో ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు అందరం కూడా కలిసి ఇవాళ ఈ అఖిల భారత్ బంద్ పిలుపుకు అనుగుణంగా జగిత్యాల పట్టణ వర్తక వాణిజ్య వర్గాల వారికి అందరికీ కూడా విజ్ఞప్తి, దయచేసి ఇందులో బాధితులు మీరు కూడా అని చెప్పి అంటున్నారు.
ఇందులో బాధ్యతలు మీరు కూడా. ఈ పెరుగుదల భారం ఏదైతుందో ప్రధానంగా పడేది వర్తక వాణిజ్య వర్గాలపై పడుతుందని చెప్పట. ధరలు పెరగడంతో సామాన్యుడు వినియోగదారుడు ఏం భావిస్తాడో వ్యాపారస్తులు ధరలు పెంచుతుందని చెప్పి భావిస్తారు. కానీ వ్యాపారస్తుడికి లభించేట సరుకు ధర రవాణా రంగంపై పడేట భారంతో పెరగడంతో విధి లేని పరిస్థితుల్లో వస్తువు ధర పెంచాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా 2014 నాటి ధరలకు రోల్ బ్యాక్ అయ్యే విధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే విధంగా మరి పెట్రోల్ డీజిల్ ధరలు అనేది ఇది కేవలం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడే కాదు, ఈ పన్నుల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఈ వినియోగదారులపై పడే ఒక భారానికి ధరల పెంపుకు నిరసనగా ఈ బంద్ సభ్యులకు చేయాలని చెప్పిన ఒక భావనతో మరి పట్టణ కాంగ్రెస్ మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్స్ అందరూ కూడా, అట్లాగే యువజన కాంగ్రెస్ మిత్రుడు రఘు మరియు ఆయన సహచరులు, అట్లాగే ఎన్ఎస్యుఐ మహేష్ మరియు అతని సహచరులు అందరూ కూడా ఏదైతుందో ఈ బంధువు సహకరించాలని చెప్పి పట్టణ వర్తక వాణిజ్య వర్గాల వారికి అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసి సోమవారం నాడు బంధును సఫలీకృతం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తుంది.